దేశానికి సేవ చేయడానికి ఎక్కువ చదివేశావు, ఏమో ఉపకారం? మినిమం సెన్స్ లేకుండా ఇందాక ఒక వీడియో చూశాను, చాలా బాధగా ఉంది. ముగ్గురు ఆడపిల్లలు అంట, ఆడు తాగుబోతు ఎదవ అంటే టీచర్ అంట, ఎదవ అలాంటి ఏదో టీచర్ ఏంటో, ఆడు వచ్చి కొడుతున్నాడంట తాగుతున్నాడంట, ఈ తల్లి పనికి మాలింది వీడియో పెట్టి పురుగు మంది తాగేసింది. ముగ్గురు ఆడపిల్లలు ప్రేమించే నువ్వు లేకపోతే పనికి మాలిన ఎదవ పిల్లల్ని అమ్మేసుకురా. అందుకని మీకు ప్రేమ ఉంటే మీ మీద ప్రేమ చావకండి, అమ్మ మీద ప్రేమ ఉంటే సావకో. అయినా టెన్త్ ఫెయిల్ అయిపోతే, ఇంటర్ ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయింట, సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, మన సీఎం ఫెయిల్ అయిపోయాడు, అమెరికాలో చదువుకున్న ఎదో ఫెయిల్ అయిపోయాడు, విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయాడు, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఈ పిల్లల ఉసురు తగిలి వీళ్ళ కుటుంబాల్లో పసిపిల్లలు రాలిపోకపోతే నా పేరు వచ్చుకుంటా రాసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం సీఎంకి పిఎంకి కలెక్టర్కి ఎవరికి జరగకూడదు. ఎందుకని? వాళ్ళంతా ఎవరు? మన పనోళ్ళు, మన పనోళ్ళు, చౌకీదార్స్, వర్కర్స్. వాళ్ళు వాడు మనకి భయపడాలి, మనం ఓటేస్తేనే వాడు ఉన్నాడు అక్కడ. కానీ మనం ఎట్లా తయారయ్యామంటే అన్న వచ్చారన్నా, అన్న వచ్చారన్న వర్కర్కి నువ్వా? వర్కర్ నువ్వు అటెన్షన్ ఏంద్రా ఎదవా? వాడి కాలం తీసి అడగాల. ఈ విద్యార్థులు పోలీసులు కుక్కిస్తే పిల్లలు కాబట్టి పాప లేని చేయలేకపోయారు. ఎప్పుడన్నా అన్యాయం ఉంటే పోలీసులు కూడా మనం ఆడి వేళ్ళ కుక్కేయాలి. వాడు వర్కరే కాదు, కాపలా పెట్టుకున్నాం, కాపలాకి ప్రధానమంత్రి కాపలా వాడు, ఇంకెవడు కాదు చెప్పండి. మనం పని చేయడానికి పెట్టుకున్న వాళ్ళే, సరిగా పని చేయలేదు మేడట్టుకుని అడగాలి. అడగరా నువ్వు సత్యవడుకుంటున్నారు? అమ్మ నీకు కడుపులో పెట్టుకుని కని నీకు ముట్టి కడిగి ముక్కు సీది బట్టలేసి స్నానాలు చేసి నీ కోసం నిద్ర మానేసి నీకు జ్వరం వస్తే ఉపవాసాలు చేసి అమ్మ గుర్తు రాదా? నీ ముష్టి మార్పులు గుర్తుందా? తొక్కలో చదువుతుంది. ఇంకో విషయం చెప్తా, మన దేశంలో బోల్డ్ అంతా అవినీతి ఉంది. అవినీతి చేసేవాళ్ళు ఎవరు? బాగా చదువుకున్నోళ్ళు. అంటే కాబట్టి చదువు ముఖ్యమా, సంస్కారం ముఖ్యమా? సంస్కారం అంటే ఏంటి? మాతృ దేవోభవ, పితృ ఆచార్య, అతిథి జనని, జనని జన్మభూమిశ్చ స్వర్గానికి గరియసి, ఇది సంస్కారం. చదువుకు రావాల్సిన ప్రయోజనం అర్థమైందనా? కాబట్టి మీరు సావకండి, సంపకండి, ఎదగండి, ఎదగండి. సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు? టెన్త్ సూపరేనా? పవన్ కళ్యాణ్ ఏం చదివాడు? టెన్త్ హీరో అయ్యాడుగా. ఇంకా చాలా పేర్లు చెప్పుకోవచ్చు మనం, చాలా పేర్లు చెప్పుకోవచ్చు. ఇంకా చదువు అనేది ఒక భాగం అంతే, ఇట్స్ ఎ పార్ట్ ఇన్ ఎ లైఫ్. ఇంకా టాలెంట్స్ లేవు మన దగ్గర, ముష్టి మార్కులు తప్ప. నువ్వు బాగా పాడగలవు? పాడగలదు, చిన్నపిల్లది చెప్పి నేర్పిస్తే పాడుతుంది. బాగా మాట్లాడగలవా? డెవలప్ యువర్ స్కిల్, అండ్ బిగ్ మై గుడ్ స్పీకర్, గుడ్ ఆరేటర్, సింపుల్ ఇంటర్, సింప్లీ ఇంటర్, నో డెవలప్ యువర్ అదర్ క్వాలిటీస్. ఐఎస్ చదివిన ఎదవలో తినేస్తున్నారు డబ్బులు, చదువు బాధకున్నట్టేగా ఐపీఎస్ తినేస్తున్నారు. చదువు ముఖ్యమా, సంస్కారం ముఖ్యమా? అది డెవలప్ చేసుకోండి. అమ్మని చంపకండి, అమ్మలకి నాన్నకి కడుపు కోత తీసుకురాకండి. చెప్పండి, అమ్మలు కూడా చెప్పాలి, నాన్న కూడా చెప్పాలి. రేపు టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయి, వీళ్ళకి టెన్షన్ క్రియేట్ చేయకండి పిల్లలకి. అమ్మలారా, నాన్నలారా, చదువు చదువు ముఖ్యం కాదు, చదువు ఒక పార్ట్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు అందరూ కూడా కార్పొరేట్లో చదివిన వాళ్ళే. బాగా చదువుకోవాలి, ఇంతే ఇంతే, ఏం చెప్పదు ఇది. క్యారేజీ పెట్టి బాగా చదువుకో, బాగా చదువుకో, అంతేగాని తిన్నావా? అడగదు. నీ ఫ్రెండ్స్ ఎవరు? అడగదు. దేవుడు దండం పెడతావా? అడగదు. ఓ శ్లోకం లే, అందుకే ఈ శ్లోకం.
చెప్పాలా? ఏం చెప్పాలి? నానా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కర్తవ్యము నీ వంతు, కాపాడుట నా వంతు. చెప్పడా లేదా? డూ నో డ్యూటీ, దట్స్ ఇట్. దరస్ట్ నువ్వు చూసుకో, అమ్మలారా నాన్నలారా ఎంతో గుడ్ ఎగ్జామ్. రేపు ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయి, పిల్లల్ని చంపకండి. అదే రిజల్ట్ ఏమొచ్చినా ఏం పర్వాలేదు, మీరు హ్యాపీగా ఇంటికి రండి. అదేందా, మీరు చక్కగా చదువుకోండి. సబ్జెక్ట్ దొబ్బిందా మళ్ళీ రాద్దాం. ఎవరు నా తల్లిదండ్రులు పిల్లలు ఫెయిల్ అయిపోతే వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళండి, వాళ్ళు కొత్త డ్రెస్ కొని పెట్టండి. మా నాన్న నాకున్నాడు అని ధైర్యం ఇవ్వండి, మా అమ్మ నా వెనకాల ఉందని ధైర్యం ఇవ్వండి. అమ్మ సంపెత్త, నాన్న సంపెత్త, ఈరోజు తెచ్చిపోతాం. నాకు తెలుసు ప్రభు, చాలా బాధ ఉంటుంది. నేను ఇక్కడ ఎవరింటికో వెళ్ళాను, ఏ లాంగ్ ఇగో, ఎంతమంది పిల్లలు అన్న, అంతగా ముగ్గురు అన్నారు. అది కడపవాళ్ళంటే ఇక్కడ చెట్లేదు. ముగ్గురు అంటే పిల్ల ఉంది, ఇంకో కొడుకు ఉన్నాడు, ఇంకొకళ్ళు ఎవరన్నారు. స్వామీ వాడు నా రెండో కొడుకు, కానీ ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఏమవుతుందో అనే భయంతో వాడు రైలు కింద పడిచచ్చు. చచ్చిపోతే ఏమవుద్దండి? కాబట్టి చదువు అనేది ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, అన్నంలో కూర లేదనుకో, చచ్చిపోతావా? సావుగా సాంబార్ లేదు, చచ్చిపోతావా? పచ్చడేసు తిను, పెరిగేసు తిను, అవునా? సేమ్ అంతే, టెన్త్ ఇంటర్ కూర సాంబార్ అనుకో, లేకపోతే చచ్చిపోవా? అసలు చదువు రంగులు బతుకుంటున్నారుగా, పని చేసుకుంటున్నారుగా. మాకు పని మనిషి ఇప్పుడు వచ్చాను, చెవుళ్ళు పని చేయదు. అయ్యో అనదు, నేను సంతోషం 500 ఎంతోకొంత ఇస్తా. పని మనిషి పిచ్చిది అభిమానం, మనకు కావాలంటే అభిమానమేగా. నీ దిక్పాలు సరిపోయిన మా ఎందుకు నాకు తీసుకురా? నువ్వేం చదివితే మా ఎందుకు ప్రేమ లేనప్పుడు ఎదో బిడ్డ పెట్టావు ఎక్కువ చదువు. అదవుతా, చదువు ముఖ్యమా సంస్కారం ముఖ్యమా? ఆ సంస్కారం నేర్చుకోండి. తల్లులారా తండ్రులారా పిల్లల్ని చంపకండి. ఎంత దొబ్బినా పర్లేదు, ఎంత ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా పర్లే, జీవితంలో ఫెయిల్ అవ్వకుండా చూడండి పిల్లల్ని. వాళ్ళు బతికుంటే సవాళ్ళు అచ్చదేయచ్చు. దే కెన్ రూల్ ద వరల్డ్, దే కెన్ రూల్ ద వరల్డ్. అదొకటినా ఏం చెప్పారు అంటే, ప్రపంచాన్ని పాలించవచ్చు బతికుంటే, బతికుంటే. అదొకటినా, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.